అందరికీ తెలుసు మొట్టమొదటిసారి అమిషా గారు కలిసిన తర్వాత ప్రభుత్వం వెంటనే ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మన న్యాయమైన కోరిక గట్టుపల మండలం గట్టుపల ప్రజలకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి కూడా చేయలేకపోవడం వల్ల అసెంబ్లీ సాక్షిగా నేను వినిపించిన గొంతు కూడా పట్టించుకోకుండా ఈరోజు మండలం కూడా రావడం మనతో పాటు తెలంగాణలో ఇంకో 12 మండలాలు కూడా రావడం కూడా చూస్తే నిజంగా ఈరోజు ప్రభుత్వం ఉప ఎన్నిక వస్తేనే స్పందిస్తది ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ సమస్యల పరిష్కారం అయితే అని చెప్పి గతంలో మనం అనుకొని నేను మునుగోడు ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా గెలిచి 3.5 సంవత్సరాల్లో నా గొంతు అసెంబ్లీ సాక్షిగా వినిపించినా సరే స్పందించని ప్రభుత్వం స్పందించని అధికారులు స్పందించని ముఖ్యమంత్రి ఈరోజు నా రాజీనామా ద్వారా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక మునుగోడు ప్రజలకే గాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా రాజీనామా అస్త్రం అనేది ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటుందికి ఈరోజు పరిస్థితి ఏర్పడింది అదే విధంగా మా నియోజకవర్గంలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మా చౌటుప్పల నుంచి నారాయణపురం రోడ్లో తిరగలేని పరిస్థితి ఉంది అని చెప్పి ప్రగతి భవన్ సిద్దిపేటలో సిరిసిల్లలో గజ్వేల్లో రోడ్ సెట్లు ఉన్నాయి వామ సెట్లు లేనట్లు ఉన్నాయి నిత్యం కొన్ని వేల మంది తిరిగే రోడ్లు మాల్ మరిగూడ కానీ చౌటుప్పల నారాయణపూర్ కానీ ఇలాంటి మునుగోడు నల్గొండ కానీ ఇటువంటి రోడ్స్ మొత్తం నియోజకవర్గంలో కనీసం మోటార్ సైకిల్ మీద కూడా ఒక కుటుంబాన్ని ప్రయాణించే పరిస్థితి లేదు ఈ విషయాన్ని చాలాసార్లు స్తంభించి సభలో ప్రస్తావించిన కానీ లాభం లేదు నా రాజీనామా చేసిన తర్వాత ఈరోజు ఆ రోడ్డు పని అన్ని రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి అందరు సర్పంచ్లకు ఫోన్ చేస్తున్నారు నాగార్జు సార్ ఉప ఎన్నిక సందర్భంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ప్రతి గ్రామానికి 20 లక్షలు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి గారు నల్లగొండ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో డబ్బులు ఇచ్చింది పనులు అయిపోయినాయి ప్రతి గ్రామానికి 20 లక్షలు వచ్చినాయి కేవలం నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అని చెప్పి మున్నూరు నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా 20 లక్షల రూపాయలు రాలేదు మన స్థానిక మన పార్టీ ఎమ్మెల్యే లేడు కాబట్టి ఇవ్వము అని చెప్పి స్వయాన మంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు చెప్పడం జరిగింది మరి మిగతా నియోజకవర్గాల్లో డబ్బులు వచ్చినాయి ఖర్చు పెట్టినాం అభివృద్ధి జరిగింది మునుగోడులో నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా అని చెప్పి ఇవ్వకపోవడం జరిగింది కానీ రాజీనామాతో ఇప్పుడు ఆ 20 లక్షల రూపాయలు రిలీజ్ అయినాయి ప్రతి గ్రామంలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్ చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారులు ఫోన్ చేస్తారు సర్పంచులకు పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ చేస్తామంటున్నారు ఈ విధంగా మర్రిగూడ మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి 3.5 ఏళ్ళైంది ఎక్విప్మెంట్ లేక ప్రారంభోత్సవం చేయలేదు కొత్త బిల్డింగ్ అట్లే పడింది ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ నుంచి అధికారులు బయలుదేరిండ్రు అది కంప్లీట్ చేసి స్టార్ట్ చేస్తామని చెప్పి హాస్పిటల్ అన్ని గ్రామాల సర్పంచులకు గట్టుపల మండలంలో నిన్న కలిసిన వ్యక్తులు చెప్తున్నారు మండలమే కాక మండలానికి 5 కోట్ల రూపాయల సీసీ రోడ్లు వస్తాయి మా గ్రామంలో ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్ అయిపోతుందని చెప్పేసి గవర్నమెంట్ నిర్మిస్తానని చెప్తుంది ఈ విధంగా ప్రభుత్వ స్పందన చూస్తుంటే ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అభివృద్ధి ఎలా నిలిచిపోయింది వాళ్ళు అనుకున్న కొన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి ఏ విధంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు ఉప ఎన్నిక వస్తే ప్రభుత్వం ఖర్చు పెడుతుంది లేకపోతే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రభుత్వం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అదే ప్రతిపక్ష ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఆ సీటు గెలుస్తందుకు ఎంత దూరం అన్న పోయి 250 కోట్ల రూపాయలు ఇస్తారనే దానికి మునుగోడు నియోజకవర్గం మరొకసారి ఈ ప్రభుత్వం నిరూపించుకుంది వాళ్ళ వివక్ష ఏ విధంగా ఉంది ఒక ప్రజాస్వామ్యంగా బద్ధంగా సాగాల్సిన పరిపాలన ఈరోజు ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అణగదొక్కుతుంది వాళ్ళ మీద కోపంతో అక్కడ ఓటేసి గెలిపించిన ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తుందన్న మాట ఈరోజు తేట తెల్లమైంది మొన్నటి వరకు మునుగోడు గురించి మాట్లాడితే స్పందించని ముఖ్యమంత్రి నేను ఈరోజే పేపర్లు చదివిన 20వ తారీఖు నాడు
మునుగోడు సభ పెడుతున్నారు. మునుగోడు ప్రజల తరపున మీరు ఇచ్చిన పదవిని రాజీనామా చేసి మీ మునుగోడు ప్రజల వద్దకు ముఖ్యమంత్రి గారిని ఈ రోజు రప్పిస్తున్న మాట వాస్తవం కదా. ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు పోయిన మాట దాఖలాలు ఉన్నాయా? ఈరోజు మునుగోడుకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు మునుగోడుకు? మునుగోడుకు అధికారులు ఎందుకు వస్తున్నారు? డెవలప్మెంట్ అభివృద్ధి ఎట్లా మొదలైంది? ముఖ్యమంత్రి గారు వచ్చి ఏం మాట్లాడతారు? రాజగోపాల్ రెడ్డి గురించి ఎన్ని బురదన్నా, ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని నిందలు వేసినా మునుగోడు ప్రజలు నమ్మరు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి గురించి మునుగోడుతో పాటు, భువనగిరితో పాటు నల్గొండ జిల్లా ప్రజలకు ఇక్కడ బాగా తెలుసు. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టుకొని పేదలకు సహాయం చేస్తున్న తప్పే మానవత్వంతో నేను గతంలో వ్యాపారవేత్తగా ఉన్నా సరే రాజకీయాలకు వచ్చిన తర్వాత మానవత్వంతో వందల కోట్ల రూపాయలు ఇక్కడ ప్రజలకు ఖర్చు పెడుతున్న తప్పే నేను రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని పదవుల కోసం, డబ్బుల కోసం, కాంట్రాక్టుల కోసం అని చెప్పి అమ్ముడు పోలేదన్న మాట మునుగోడు ప్రజలకు తెలుసు. నిజంగా డబ్బుల కోసం, కాంట్రాక్టుల కోసం, పదవుల కోసం పోయేవారిని అయితే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో తెచ్చి టీఆర్ఎస్ పార్టీలకు పోయి పదవుల కోసం పోతే నీకు పోలేదు. ఒకవేళ తప్పు చేసేవాడిని అయితే, స్వార్థపరుని అయితే నా రాజీనామా స్పీకర్కి ఇచ్చి ఆమోదింప చేసుకొని పార్టీకి పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి పోయేంత ధైర్యం చేసేవాడిని కాదు. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు నేను రాజీనామా పార్టీ పదవి చేసి ఈరోజు ప్రజల్లోకి పోయి అడుగుతున్నా ఈ పదవి త్యాగం మీకోసం. ఒక 1.5 సంవత్సరంన్నర పదవిని 3.5 ఏళ్ళని మించి నన్ను గెలిపించినందుకు మీకు న్యాయం చేయలేకపోయినా, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా ప్రభుత్వం సహకరించలేదు అభివృద్ధికి, కరోనా సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు కోట్ల రూపాయలు 3.5 సంవత్సరాల నుంచి నీరిచ్చిన అభివృద్ధికి సహకరిస్తలేదు, ప్రభుత్వం దిగిరావాలంటే రాజీనామా చేయాలన్న చర్చ మునుగోడు ప్రజల్లో జరిగిన తర్వాత మెజారిటీ అభిప్రాయం తీసుకుంటే రాజీనామా చేయాలి. మునుగోడు ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామాలకు రోడ్లు లేవు, ఇండ్లు లేవు, చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు లేవు, లింక్ రోడ్లు లేవు, గవర్నమెంట్ బడులు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్లో మునుగోడు హైదరాబాద్కు ఆమెను దూరంలో ఉన్నా ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి మీరు రాజీనామా చేయాలి, ప్రభుత్వం దిగొస్తుందని చెప్పి మునుగోడు ప్రజలు చెప్పిండ్రు. వాళ్ళ మాటనే శిరస వహిస్తూ ఎవరైతే నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టిండ్రో, గెలిపించిండ్రో, వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేయకుండా నేను రాజీనామా చేశాను. ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చింది. మునుగోడు ప్రజలు కళ్ళతో చూస్తారు ఇప్పుడు రాబోయే రోజుల్లో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది. పెన్షన్లు వేస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, రోడ్లు వేస్తారు, డెవలప్మెంట్ అవుతుంది, ఇళ్ళు వస్తాయి, సీసీ రోడ్లు వస్తాయి, సర్పంచులకు పదవులు వస్తాయి, సర్పంచులకు నిధులు వస్తాయి డెవలప్మెంట్కు. సర్పంచులను గౌరవిస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతారు. మొన్నటి వరకు ఈ ప్రభుత్వం ఈ ప్రజాప్రతినిధులని పట్టించుకోవడం లేదని చెప్పి నేను కాదు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసులు, జడ్పీటీ అందరు బాధపడుతారు. 3.5 ఏళ్ళ గెలిచి మేము గ్రామాల్లో ఏం పనులు చేయలేకపోయినాం. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లు కానీ, వైకుంఠధామం కానీ, ప్రకృతి వనం కానీ ఎన్ని పనులు చేసినా బిల్లులు సరిగా రాక మేము అప్పుల పాలైపోయినాం. మమ్మల్ని ఆదుకునే మనుషులు లేరు. మా మీద వేరే సెక్రటరీలు పెట్టి పంచాయతీలు మాకు ఒత్తిడి చేస్తూ తప్పితే మేము అప్పుల పాలైపోయినాం, మా గౌరవం లేదని చెప్పి పార్టీలకు అతీతంగా మునుగోడే కాదు తెలంగాణ మొత్తంలో కూడా ప్రజాపతిలు, స్థానిక ప్రజాపతిలు చాలా బాధతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు.